మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం బిస్కెట్స్ చూడబోతున్నామండి బాదం కేసరి బిస్కెట్స్ మరి వీటి తయారీ విధానం ఎలాగో రాజుగా చూపిస్తారు ఓకే సో ఇప్పుడు బాదం కేసరి బిస్కెట్స్ yes అండి అంటే ఇవి హాట్ బిస్కెట్స్ ఆ స్వీట్ బిస్కెట్స్ ఆ రాజుగారు ఆ స్వీట్ బిస్కెట్స్ అండి సో ఇక్కడ ఏందంటే మనం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తున్నాం సో కొంచెం ఆ ఫ్లేవర్ లా ఉంటుంది ఎక్కువ తెలిసేలా ఉంటుంది సో ఆ మధ్య మధ్యలో ఏంటంటే మనకు ఆ బాదం ఫ్లేవర్ సో కొంచెం పొడిలా కూడా యాడ్ చేసి దాంట్లో మిక్స్ చేస్తాం ఓకే సో ఈ రెండు ఫ్లేవర్స్ ఎక్కువ మట్టుకు మనకు ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ తెలుస్తుంది కేసరి ఎక్కువ తెలుస్తుంది yes అండి ఓకే ఓకే మరి బాదం కేసరి బిస్కెట్స్ తయారీ కొల్చే పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం బాదం కేసరి బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా 200 గ్రాములు వెన్న 160 గ్రాములు పంచదార పొడి 100 గ్రాములు యాలకుల పొడి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ కుంకుమ పువ్వు చిటికెడు పాలు 1/2 కప్పు బాదం పొడి 1/2 కప్పు రాజు గారు స్టార్ట్ చేద్దామా ఓకే సో ముందుగా ఏంటంటే అవన్నీ మనం ప్రీహీట్ పెట్టేసుకుందాం ఓకే సో ముందుగా సో బటర్ మనకు రూమ్ టెంపరేచర్ లో ఉండాలి ఓకే సో ఇంకా ఇవన్నీ మిక్స్ చేసుకోవటమే కదా yes బట్ కొంచెం బేకరీలో ఎప్పుడు చెప్పినట్టే మెజర్మెంట్ అనేవి కంపల్సరీ మెయింటైన్ చేయాలి సేమ్ అంటే కొలతలు అనేవి చాలా పర్ఫెక్ట్ గా ఉంటనే మనకి ఆ టెక్స్చర్ గానివండి టేస్ట్ గానివండి కలర్ సో అన్నీ కరెక్ట్ గా సో క్రిస్పీనెస్ గాని లేకపోతే క్రంచీనెస్ గాని సేమ్ గా రావాలి కరెక్ట్ గా రావాలి అంటే మనము కొద్దిగా కూడా తేడా లేకుండా అన్నీ యాస్ ఇట్ ఇస్ గా వేసుకుంటే బాగుంటుంది సో ఇది వెన్న కొంచెం మంచిగా ఇలా క్రీమీలా చేసుకున్న తర్వాత పంచదార పొడి ఓకే సో ఇది కూడా బాగా కలిపేసుకోవాలి సో ఇలాంటి వాటికి ఎప్పుడైనా కూడా మనకి మిక్స్చర్స్ అంతే ఉండల లేకుండా స్మూత్ టెక్స్చర్ లో రావాలి yes సో కొంచెం మంచి బౌల్ అది తీసుకొని కొద్దిగా కలిపేటప్పుడు అట్లా కూడా మనం చాలా జాగృతగా కలుపుకుంటే బాగుంటుంది yes స్టీల్ కాని లేదా ఇలా గాజు బౌల్ ఉంటే కొంచెం మనకు కంఫర్ట్ గా కంఫర్ట్ సో రౌండ్ బౌల్ అయితే ఇంకొంచెం మనకు బాగుంటుందండి సో అలా రౌండ్ రౌండ్ గా మనం అలా మూవ్ చేస్తాం ఫాస్ట్‌గా బీట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది యాలకుల పొడి సో ఇక్కడ ఎసెన్స్ కాకుండా కొంచెం మనం కేసరి తోటి ఇస్తున్నాం కాబట్టి యాలకుల పొడి అండి ఓకే సో కొంచెం ఇండియన్ ఫ్లేవర్స్ అన్నమాట yes సో కుంకుమ పూను కొంచెం వేడి పాలలో కాసేపు మనం నానబెట్టేస్తే మనకి కలర్ అనేది వస్తుంది ఓకే సో ఇది ఫ్లేవర్ ప్లస్ కలర్ రెండు కూడా మనకు ఈ బిస్కెట్ లో యాడ్ చేస్తున్నాం ఓకే సో ఇది కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ కుంకుమ పువ్వు స్మెల్ చాలా బాగా వస్తుంది yes అంటే చాలా సేపు నానబెట్టినట్టున్నారు దాంట్లో అవునండి సో ఇది కొంచెం కలిపేసి ఓకే సో దీంట్లో బాదం మనం పొడిగా వాడుతున్నాం సో అలాగే మైదా ఓకే సో కొంచెం డస్టింగ్ కోసం పెడుతున్నాను అలాగే బేకింగ్ పౌడర్ అండి ఓకే సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి సో ఇంకా దీనికి అంటే మనం దాంట్లో యాడ్ చేసిన ఆ మిల్క్ దాంతోనే కలిపేసుకోవటమేనా సరిపోతుంది అంటే ఇంకొంచెం మనకు గట్టిగా అయింది అనిపిస్తే ఇంకొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇలా బాగా మిక్స్ చేస్తూ ఒక ముద్దలా అంటే చపాతి పిండిలా మనం దీన్ని రెడీ చేసుకోవాలి ఫస్ట్ కొద్దిసేపు స్పూన్ తో తిప్పేసిన తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్ యూజ్ చేసుకుంటూ ముద్దల రెడీ సో ఇంక ఇప్పుడు ఇందులో యాడ్ చేసేది ఏం లేదు జస్ట్ దీన్ని అంతా కలుపుతూ మనం ముద్ద చేసుకోవటమే yes సో మీరు రెడీ చేస్తారా రాజు గారు మేము చిట్కా చూసేస్తాము ఓకేనండి ఓకే ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం మీకోసం మరో చిట్కా రోజు మన డైట్ లో మిరియాలు ఏదో ఒక రూపంలో తీసుకోవడం హెల్త్ కి చాలా మంచిది మిరియాల్లోని పిపరిన్ అనే రసాయనం దేహంలోని జీవక్రియలను చాలా ఉత్తేజపరుస్తుంది సో రోజు మిరియాల్ని తీసుకోవడం వలన చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు సో ఇలా మనం ముద్దలా రెడీ చేసేసుకొని ఆ తర్వాత బిస్కెట్స్ లా రెడీ చేసేసుకోవచ్చు ఓకే సో కొంచెం కింద డస్టింగ్ చేసుకుని ఓకే
సో ఒక ముద్దలా చేసి ఓకే సో ఇలా రోల్ చేసుకున్నాక సుపై నుండి బాదం సో కుంకుమ పువ్వు ఎక్కువ వేసుకుంటే మనకి ఆ స్మెల్ కూడా ఇప్పుడే చాలా వస్తుంది యాక్చువల్లీ పిండి yes బేక్ అయ్యేటప్పుడు కూడా ఇంకా చాలా వస్తుంది బేక్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది సో బేసిక్ గా కేసర్ దీంట్లో మనం ఎక్కువ స్వీట్స్ ఏ చూస్తూ ఉంటాం యా పాయసాలు కాని బెంగాలీ స్వీట్స్ ఇట్లాంటివి ఇక్కడ ఏంటంటే సో ఈ కొంచెం అలా దానికి అతుక్కుని ఉండాలి అనుకుంటే సో రోలింగ్ పాన్ తో కొంచెం అలా పైన నుంచి రోల్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాం అంటే పిండి మనకు మెత్తగా ఉంటుంది కదా అవునా సో లోపలికి కొంచెం నా కుక్ పోయి ఫిక్స్ ఉంటుంది సో మనం జనరల్ గా బైట్ బిస్కెట్స్ కొనుక్కునప్పుడు ఎలా అయితే ఆ డ్రై ఫ్రూట్స్ వాటిల్లో ఉండిపోతాయో సేమ్ అలాగే మనం ఇంట్లో చేసుకున్న దానికి కూడా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనకు కావాల్సిన షేప్ ఓకే నేను రౌండ్ ఏ తీసుకుంటున్నాను ఓకే ఓకే సైడ్ తీసేసి సో ఒకసారి ఆ ప్లేట్ కూడా తెచ్చేసుకున్నాను ఓకే సో నేను ముందుగానే గ్రీజింగ్ చేసి పెట్టేసాను ఓకే సో ఇది 180 డిగ్రీ దగ్గర మనం 15 టు 20 మినిట్స్ అండి ఓకే సో దీన్ని మనం ఇప్పుడు బేక్ చేసేసుకుందాం ఓకే సో 180 డిగ్రీస్ లో 15 టు 20 మినిట్స్ ఓకే సో అక్కడ బిస్కెట్స్ చక్కగా అలా బేక్ అవుతుంటే ఈలోగా మనం కార్వింగ్ చూసేద్దాం ఓకే సో దోసకాయతో నేను రాబిట్ ఫేస్ చేస్తాను ఓన్లీ ఫేస్ yes ఓకే ఓ ఫేస్ కేనా మనకు చాలా కావాలా ఓకే సో బాడీ ఎక్కువగా ఏమ ఉండదు ఫేస్ లోనే మొత్తం టోటల్ అది అవును కదా కళ్ళు మూతి ముక్కు అన్నీ మనం అక్కడే చేయించాల్సి వస్తుంది యా సో ముందుగా ఐస్ అండి ఓకే నోస్ కొరకు ఇక్కడ చిన్న రౌండ్ షేప్ అండి సో ఇక్కడ మిసాల్ తీసుకుంటున్నా సో ఇక్కడ జాయింట్ చేస్తున్నా అండి ఓకే సైడ్ వైపు కూడా సేమ్ సో బన్నీ టీత్ అంటారు కదా యా సో యూ షేప్ లో కట్ చేస్తున్నాను సో దీన్ని సైడ్ లోంచి స్కిన్ తీసేస్తున్నాను ఓకే సో ఇలా వచ్చేసింది ఓకే సో ఇక్కడ వి షేప్ లో కట్ చేస్తున్నాను గ్యాప్ ఇస్తున్నాను టీత్ అలా రెండున్నట్టుగా చూపించడానికి ఓకే సో అలాగే ఇక్కడ ఐస్ పైన కొంచెం వేరియేషన్ తెలియడానికి ఐబ్రోస్ yes ఓకే ఓకే రాబిట్ ఫేస్ కొంచెం కష్టపడాలి యా కానీ వచ్చేసింది యూజువల్గా మనము కళ్ళు ముక్కు పెట్టేసుకుంటే మనకి బర్డ్ ఫేస్ కానీ ఏదైనా చాలా సింపుల్ గా అయిపోతుంది కదా సో ఇక్కడ కొంచెం డీటెయిల్ గా చూపించాల్సి వస్తుంది ఓన్లీ ఇలా ఫేసెస్ అవి చేసుకునేటప్పుడు కొంచెం డీటెయిల్ గా చేసుకుంటే మనకి బాగుంటుంది ఓకే సో చెవులకు వచ్చేసి లాంగ్ పింజాలు వాడుతున్నాను ఓకే సో ఐస్ కూడా రౌండ్స్ సో క్యారెట్ కూడా ఇంకొంచెం పెద్ద సైజ్ లో సో వీటిలో ఇవి వచ్చేస్తాయండి సో వీటిని లవంగంతో నేను ఫిక్స్ చేస్తున్నాను
చిన్నది సో దీని టూత్ పిక్ తో ఫిక్స్ చేయాలండి ఓకే ఓ నైస్ సో అలాగే ఇక్కడ అయితే చెవులు వస్తాయి అక్కడ టూత్ పిక్స్ ముందుగా ఇలా ఫిక్స్ చేసుకొని సో బ్రింజాల ముందుగానే కట్ చేసుకున్నా కదా సో ఇలా తొడిగిచ్చేసారు ఓ నైస్ ఓకే चोल पट्टुकोनि राजु गारु ఓకే సో మనకు రావాల్సిన కలర్ వచ్చేసింది ఇవేంటి బేక్ అయిన తర్వాత కలర్ తగ్గాయి మనం పెట్టినప్పుడు చక్కగా yellow ఇష్ గా ఉన్నాయి అంటే ఆఫ్ కోర్స్ బేక్ అయ్యి ఆ టెక్స్చర్ మారుతుంది కాబట్టి మనకు అలా కొంచెం లైట్ ఆ బ్రౌన్ కలర్ అనేది ఇట్లా బ్రౌనిష్ కలర్ కొంచెం యాడ్ అవుతుంది యా 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 సో కొంచెం మనకి అంటే కూల్ అయిన తర్వాత మనకు ఆ క్రంచీ క్రంచీగా బాగుంటుంది ఓకే ఓకే బాదం కేసర్ బిస్కెట్స్ రెడీ నైస్ ఆ కేసర్ స్మెల్ చాలా బాగుస్తుంది కదా రాజ్ గారు అవునండి ఓకే మరి చూసారు కదండి బిస్కెట్స్ రెడీ టేస్ట్ చూసే ముందు బాదం కేసరి బిస్కెట్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం బాదం కేసరి బిస్కెట్స్ తయారు చేసే విధానం ముందుగా కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి ఉంచాలి ఒక బౌల్ లో వెన్న పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి దీనిలో యాలకుల పొడి కుంకుమ పువ్వు కలిపిన పాలు బాదం పొడి మైదా బేకింగ్ పౌడర్ వేసి ముద్దలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి పైనుండి తురిమిన బాదం వేసి బిస్కెట్ కట్టర్ తో కావాల్సిన ఆకారాల్లో కట్ చేసుకోవాలి ఆపై అవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 15 నిమిషాలు నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి అంతే బాదం కేసరి బిస్కెట్స్ రెడీ